ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తేదీ మే 20, 2021, వారము గురువారం, తిథి అష్టమి, మధ్యాహ్నం 12:23 వరకు, నక్షత్రము మఖ, మధ్యాహ్నం 3:57 వరకు, వర్జము రాత్రి 11:46 నుండి 1:19 వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:54 నుండి 10:46 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:15 వరకు. రాశిఫలాలు. మేషరాశి. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులతో సంభాషణలు సాగిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శత్రువర్గం బలహీనతలు తెలుసుకొని నేర్పుగా వ్యవహరిస్తారు. మేషరాశివారు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభ ఫలితాలను కలుగజేస్తుంది. వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహపూరితంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరుచుకునే యత్నాలు చేస్తారు. వృషభ రాశివారు పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించడం శుభదాయకం. మిథున రాశి. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. కార్యాలయాల్లో అధికారుల మెప్పు పొందుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతుంది. మిథున రాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. పొదుపు పథకాలు ముందడుగులో ఉంటాయి. తల్లిదండ్రులు ఇంటిలోని పెద్దలకు కావలసిన అవసరాలు సకాలంలో తీర్చి మానసిక ప్రశాంతతను పొందుతారు. కర్కాటక రాశివారు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఓర్పు సహనం అధికంగా కలిగి ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు దీర్ఘకాలిక మిత్రత్వానికి దారితీస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. సింహరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. నిపుణుల సలహాలు పాటించి లాభపడతారు. సమృద్ధికరమైన ఆర్థిక వనరులు సంతోషానికి కారణమవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కన్యారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆరాధన చేయడం మరిన్ని శుభ ఫలితాలను కలిగజేస్తుంది. తులారాశి. కార్యాలయంలో మీ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. మంచి మాట తీరుతో పదుగురి మెప్పును పొందుతారు. పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. తులారాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం వలన ఆర్థికపరమైన పురోభివృద్ధిని సాధిస్తారు. వృశ్చిక రాశి.
సౌందర్య సాధకాల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రాంతాలలోని మీ వారితో సంభాషణలు సాగిస్తారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించుకుంటారు. సంతృప్తి పడతారు. హోదా పెరుగుతుంది. వృశ్చిక రాశివారు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సందర్భోచితమైన నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. మంచి సమాచారం అందుకుంటారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ధనుస్సు రాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. సంతాన పురోగతి బాగుంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట మీదే పైచేయగా ఉంటుంది. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మిత్రబృందాలతో చర్చలు సాగిస్తారు. కుంభరాశివారు దుర్గాదేవిని ఆరావళి కుంకుమతో పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. గతంలో మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూల పడతాయి. మీనరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.